अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति सपदान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिचरसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो वासुदेवाय नमः। ओम नमो वासुदेवाय नमः। ओम नमो वासुदेवाय नमः। हरे कृष्ण प्रभु जी। కొంతమందికి ఆడియో వినిపించట్లేదు అని అంటున్నారు. ఆడియో ఆడియో సెట్టింగ్స్ కి వెళ్ళాలి మాధాజీ. ఇందులో మైక్ సింబల్ ఉంది కదా, మైక్రోఫోన్ సింబల్, మ్యూట్ సింబల్ ఉంది కదా, అక్కడ ఆడియో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒక్కసారి ఆడియో టెస్ట్ చేయండి మాధాజీ. అక్కడ మైక్రోఫోన్ స్పీకర్ టెస్ట్ చేసేదానికి ఒక ఆప్షన్ ఉంది అందులో. ఒకవేళ అది కనుక సెట్ చేయకపోతే, మైక్రోఫోన్ స్పీకర్ కనుక అది ఎనేబుల్ లేకపోతే, ఆ వాల్యూమ్ అది లేకపోతే అక్కడ మీకు ఆడియో వినిపించదు. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఈరోజు 26వ అధ్యాయం అండి, 3వ స్కందం 26వ అధ్యాయం. సో ఇరవై ఆరవ అధ్యాయంలో యాక్చువల్గా మనకి కపిల భగవానుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాంఖ్యతత్వాన్ని వివరించబోతున్నారు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సాంఖ్యతత్వంలో ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి విషయమో దాన్ని భౌతికమైనటువంటి విషయానికి వేరుపరిచి చెప్పేటువంటిది సాంఖ్యతత్వం. అయితే ఇప్పుడు భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలు ముందు తెలియజేస్తున్నారు. సో ఇంతకుముందు భక్తి గురించి, భగవంతుడి యొక్క భగవంతుడికి భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పబోయేటువంటి సాంఖ్యతత్వానికి ఇంట్రొడక్షన్గా ఇప్పటి వరకు చెప్పడం అనేది జరిగింది. శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. శుద్ధ భక్తుడు కర్మలు ఎలా ఉండాలి, ఏ విధంగా భగవంతుడికి అర్పిస్తూ ఎలాంటి కర్మలు ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత దేవహుతి కూడా ఇలాంటి గొప్ప విధంగా ఉండే విధంగా ఉండాలి అంటే నా జ్ఞానం ఎలా ఉండాలి, నాకు అలాంటి జ్ఞానం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని కపిల భగవాన్ అడగడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 25వ అధ్యాయం వరకు అది జరిగింది. సో 26వ అధ్యాయంలో భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వం, అంటే ఈ భౌతిక ప్రకృతి ఎలాంటి తత్వాలతోటి తయారైంది అనేటువంటి విషయాన్ని, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఆ అంశాలన్నీ కూడా ఎలా తయారయ్యాయి అనేటువంటి విషయం ఇందులో వస్తుంది అన్నమాట. శ్రీ భగవాను వాచ అతతే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్
यद्विदित्वाभिमुच्येत पुरुषः प्राकृतैर्गुणैः ఇక్కడ భగవాన్ వాచ అంటే భగవాన్ వాచ అంటే కపిల భగవాను మాట్లాడుతున్నారు. సో కపిల భగవానుడు మాట్లాడుతున్న ప్రతి చోట కూడా భగవాన్ వాచ అనేటువంటిది వాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కపిల భగవానుడు భగవానుడే కాబట్టి. సాధారణ మాతాజీ మ్యూట్ చేయాలి మాతాజీ మీరు. హరే కృష్ణ. కపిల భగవానుడు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రియమైన జనని, జనని అంటే తల్లి, అంటే దేవహూతికే చెప్తున్నారు కాబట్టి ఇదంతా. సో తల్లిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రియమైన జనని, తత్వ లక్షణములను గూర్చి నేను ఇప్పుడు వర్ణించను. దీనిని ఎరిగిన వాడు ప్రకృతి కూడా ప్రభావం నుండి విడవడగలడు. ఎందుకు తత్వగుణాల గురించి చెప్తున్నారు, ఈ తత్వాల గురించి చెప్తున్నారు అని అంటే, ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతారు అని చెప్పేసి. సో అందుకనే ఈ ప్రకృతి గురించి తెలుసుకోవడం అనేది, ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాల గురించి తెలుసుకోవడం అనేది అవసరం. ఎప్పుడైనా సరే దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకు ఉన్నప్పుడు మాత్రమే అందులో ఎంతవరకు మనం అటాచ్డ్గా ఉండొచ్చు, ఎంతవరకు డిటాచ్డ్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. అందుకని భగవంతుడు ప్రకృతి యొక్క గుణాల గురించి చెప్పబోతున్నారు, ప్రకృతి యొక్క తత్వాల గురించి, తత్వ లక్షణాల గురించి చెప్పబోతున్నారు. భగవద్గీత యందు తెలిపినట్లుగా పరతత్వమగు శ్రీకృష్ణ భగవాను, శ్రీకృష్ణ పరతత్వమగు దేవదేవుడు, దేవదేవుని మనుజుడు కేవలం భక్తి యోగం ద్వారానే తెలుసుకునగలడు. అంటే భక్త్యా మామాభిజానాది, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం ఏమిటి అంటే భక్తి యోగం. ఇంతకు ముందు చెప్పినట్లు కూడా అనేక రకాల యోగాలు ఉన్నాయి. యోగము అని అంటేనే భగవంతుడి కోసం కర్మ చేయటం. సో భగవంతుడి కోసం కర్మ ఏదైతే చేస్తామో అది 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 యోగంగానే పరిగణించబడుతుంది. కానీ మనకి యోగం అనేటువంటి అర్థానికి, యోగం అనేటువంటి పదానికి అర్థం కూడా తెలియకుండానే ఇంటర్నేషనల్ యోగా డేలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. కాకపోతే అది నిజమైనటువంటి యోగం కాదు, కానీ దాన్ని యోగా డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాకపోతే అది దానికి పూర్తి అందరికీ కూడా, ఎవరెవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా యోగం యొక్క జ్ఞానం తెలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైనా సరే భగవంతుని కనుక అవగతం చేసుకోవాలి అంటే అది భక్తి యోగంలోనే ఉండాలి. జ్ఞానయోగం ద్వారా కానీ, లేకపోతే కర్మయోగం ద్వారా కానీ, ధ్యాన యోగం ద్వారా కానీ, ఇంకా ఏ అష్టాంగ యోగ విధానాల ద్వారా కానీ భగవంతుణ్ణి చేరుకోలేవు. అలాంటి యోగ విధానాల ద్వారా కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి అని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చివరిగా భక్తి యోగంలోకి రావాలి. సో భక్తి యోగంలోకి వచ్చిన తర్వాతనే భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలుగుతారు అనేటువంటి విషయం. భాగవతమునందు తెలుపబడినట్లు భక్తియుత సేవా అధ్యేయము శ్రీకృష్ణుడే. చైతన్య చరితామృతమునందును వివరించబడినట్లు శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట అనగా ఆంతరంగిక శక్తితో సహా అతని స్వరూపమును, అతని బహిరంగ శక్తిని, అతని విస్తారములను, అవతారములను తెలుసుకున్నట అని భావము. అంటే భగవంతుని అర్థం చేసుకోవడము అంటే, ఇప్పుడు మనం ఫస్ట్గా మనం ఇంతకుముందు మనం సృష్టి ఇంతకుముందు సంబంధించినటువంటి స్కందంలో చదివినట్లు, రెండవ స్కందంలోనే మిగిలిన అధ్యాయం మూడవ స్కందంలో కూడా మనం చదివాము. ఈ భౌతిక ప్రకృతి మొత్తం ఎలా వచ్చింది, లేకపోతే ఈ ఈ అనేక విశ్వాలు ఎలా వచ్చాయి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నప్పుడు, భగవంతుడికి మూడు రకాల శక్తులు ఉంటాయి. ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అని. ఈ తటస్థ శక్తి అనేటువంటిది ఈ మనం, ఈ ఆత్మస్వరూపులమైనటువంటి మనం. ఆంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక లోపం అన్నమాట. సో ఆంతరంగిక శక్తితోటి మన ఆంతరంగిక మాయ ఏదైతే ఉంటుందో దాన్ని యోగమాయ అంటారు. సో యోగమాయ ప్రభావంలోనే ఆంతరంగిక యోగమాయ యొక్క ఆధ్వర్యంలోనే భక్తులందరూ ఉంటారు. కానీ ఈ భౌతికమైనటువంటి ఈ లోకం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క బహిరంగ శక్తి. కాబట్టి ఇప్పుడు మనం కృష్ణుడిని తెలుసుకోవాలి అని అంటే, నేనేదో ఒక విషయాన్ని తెలుసుకుంటాను, కృష్ణుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం నాకు వచ్చేసింది అని అనుకుంటే తప్పు. కృష్ణుడిని తెలుసుకోవడం అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి ఆంతరంగిక శక్తి గురించి తెలుసుకోవాలి, కృష్ణుడికి సంబంధించినటువంటి బహిరంగ శక్తి గురించి తెలుసుకోవాలి, మళ్ళీ ఈ యొక్క తటస్థ శక్తి గురించి తెలుసుకోవాలి. అందుకనే మనం ఆత్మజ్ఞానాన్ని ముందు మనం నేర్చుకుంటాము,
ఆ తర్వాత పరమాత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటాం, ఆ తర్వాత ఆ శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాం. సో అలా తెలుసుకోవడం అంటే శ్రీకృష్ణ భగవానుడి వరకు తెలుసుకోవడం అనేటువంటిదే మన యొక్క జ్ఞానంలో పరిపూర్ణతను సంపాదించినట్టు. అంటే ఆంతరంగి ఆధ్యాత్మిక లోకం గురించి తెలుసుకోవాలి, భౌతిక లోకం గురించి తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం పూర్తిగా జ్ఞానాన్ని పొందినట్లు. పరమాత్మ గురించి పరం భగవానుడి గురించి పూర్తి జ్ఞానాన్ని పొందినప్పుడు పొందినట్లు అప్పుడు అవుతుంది. శ్రీకృష్ణ భగవానుని ఎరుగుటకు విభిన్న జ్ఞాన శాఖలు కలవు. సాంఖ్యతత్వము అనేది ఈ భౌతిక జగమనందు బద్ధులైన వారి కొరకై ప్రత్యేకించి ఉద్దేశించబడింది. అది భక్తి యోగ శాస్త్రమేనని అని పరంపరా విధానం ద్వారా తెలియవచ్చుచున్నది. అంటే అనేక రకాలైనటువంటి జ్ఞాన శాఖలు, అంటే ఒకటి మనం చదువుకున్న భౌతికమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి కూడా అనేక రకమైనటువంటి స్ట్రీమ్స్ ఉంటాయి. నువ్వు ఎలక్ట్రానిక్స్, నేను ఎలక్ట్రికల్, లేకపోతే ఇంకొకళ్ళు మెకానికల్ అని ఇలాంటి స్ట్రీమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి యొక్క పరమ ఉద్దేశం ఏమిటి అంటే పూర్తిగా మనం ఏదో ఒక ఉద్యోగంలో నియుక్తమై మనం కుటుంబాన్ని పోషించుకోవడం అనేటువంటిది ఈ యొక్క జ్ఞాన శాఖలన్నిటి యొక్క ఉద్దేశం. అట్లనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందాలి, అంటే కృష్ణ భగవానుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి అని అంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి కూడా అనేక రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. అందులో సాంఖ్య యోగం అనేటువంటిది, సాంఖ్యతత్వం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి జ్ఞాన శాఖ. అయితే ఈ సాంఖ్య శాస్త్రం అనేటువంటిది భక్తి యోగంలో సంబంధించిందేనా కాదా అనేటువంటి విషయం కూడా ఇక్కడ క్లారిఫై చేస్తున్నారు అన్నమాట ప్రభుపాదుల వారు. ఏం చెప్తున్నారు, ఈ సాంఖ్య శాస్త్రం అనేది భక్తి యోగ శాస్త్రమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తి యోగంలోనే భాగమే అని పరంపరా విధానం ద్వారా తెలియవచ్చుచున్నది. అటువంటి భక్తి యోగమును గూర్చినటువంటి ప్రాథమిక విషయములు ఇదివరకే వివరింపబడినవి, ఇక దాని విశ్లేషణాత్మక అధ్యయనమును గూర్చి భగవానుడు వివరింపనున్నాడు. అటు విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా మనుజుడు ప్రకృతి గుణముల నుండి విడివడునని ఆ దేవదేవుడు తెలిపిన ఇదే నిర్ధారణ భగవద్గీత యందును తెలుపబడినది. తత్వమాం తత్వతో జ్ఞాత్వా, అంటే తత్వత భగవానుని అవగతము చేసుకున్నట ద్వారా మనుడు భగవద్ధామమును ప్రవేశించుటకు అర్హుడగును. అంటే భక్తికి జ్ఞానం అనేటువంటిది కూడా తోడైతే అప్పుడు మన యొక్క భక్తి సాధన చాలా ఈజీగా ఉంటుంది, భక్తి సాధన కూడా చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది అన్నమాట. అందుకనే ఎప్పుడైతే ఈ జ్ఞానం లేనటువంటి భక్తి ఏమైతే ఉంటుందో, అంటే పరంపరానుగతంగా ఏది తల్లిదండ్రులు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు అలా మనం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, భగవంతుని ఏ విధంగా ధ్యానించాలి, భగవంతుడిని పొందడం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అనేటువంటి విషయం లేకుండానే పూజలు భగవంతుడికి భక్తి అనేటువంటిది చేయటం కూడా జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా జ్ఞానం లేకపోవడం వల్ల మనం చేసేటువంటి భక్తిలో లోపాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది తత్వంతో కనుక తెలుసుకోగలిగితే అప్పుడు అది ఆ భక్తి చాలా షార్ప్గా అంటే చాలా తొందరగా మనల్ని భగవద్ధామానికి చేర్చగలుగుతుంది. అందుకనే భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది, తత్వమాం తత్వతో జ్ఞాత్వా, అంటే తత్వత భగవానుని అవగతం చేసుకున్నట ద్వారా మనుడు భగవద్ధామమును ప్రవేశించుటకు అర్హుడగును. అదే విషయము ఇచ్చట కూడా వివరించబడింది. సాంఖ్యతత్వమున భక్తి యోగ శాస్త్రమును తెలుసుకున్నట ద్వారా సాంఖ్య శాస్త్రమున సాంఖ్య తత్వమున భక్తి యోగ శాస్త్రమును తెలుసుకున్న ద్వారా మనుషుడు ప్రకృతి త్రిగుణముల నుండి బయటపడగలడు. నిత్యముగు ఆత్మ ప్రకృతి ప్రభావం నుండి విడివడిన పిమ్మట భగవద్ రాజ్యమును ప్రవేశించుటకు యోగ్యతను పొందడు. లేశమాత్రపు భోగాభిలాష ఉన్నంత వరకు లేదా ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అని కోరిక ఉన్నంత వరకు మనుషుడు త్రిగుణ ప్రభావం నుండి బయటపడే అవకాశమే లేదు. కనుకనే అతను కపిల భగవాను నుంచే సాంఖ్యతత్వమునందు వివరింపబడినట్లు దేవదేవుని విశ్లేషణాత్మకముగా తెలుసుకోవలసి ఉన్నది. సో భగవంతుడిని తెలుసుకోవడం అంటే భౌతిక ప్రకృతి గురించి కూడా తెలుసుకోవడం, ఆధ్యాత్మిక ప్రకృతి గురించి కూడా తెలుసుకోవడం అని తెలుసుకున్నాం కాబట్టి ఈ భౌతిక ప్రకృతిని ఆధ్యాత్మిక ప్రకృతిని తత్వంతో కనుక మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని ఈజీగా తెలుసుకున్నట్లు అవుతుంది. ఇది కూడా భక్తి యోగ శాస్త్రమే. ఈ భక్తి యోగ శాస్త్రంలో తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి కల్మశాల నుంచి బయటపడి ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి భావం నుంచి మనం బయటకు వచ్చేస్తాం, త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద తగ్గుతుంది. సో ఆ విధంగా త్రిగుణాల ప్రభావం తగ్గి మనలో ఉన్నటువంటి మిథ్యా ఆధిపత్యం అనేటువంటి భావన ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనము
భగవద్ధామాన్ని పొందడానికి అర్హులమవుతాం. కాబట్టి ఈ తత్వం ఏదైతే సాంఖ్యతత్వం కపిల భగవానుడు వివరించనున్నారో అది తెలుసుకోవడం అనేది మనకి ఈ ఈ భౌతిక లోకం నుంచి మనం విడిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానం నిశ్రేయ సార్థాయ పురుషస్యాత్మదర్శనం జ్ఞానమే ఆత్మానుభవపు చరమపూర్ణత్వమై ఉన్నది. హృదయ గ్రంథిని ఛేదించినట్టు ఆ జ్ఞానమును నేను నీకు వివరించును. కపిల భగవానుడు వివరించడానికంటే ముందు చెప్తున్నారు అన్నమాట. ఆ చెప్పబోయేటువంటి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తూ తర్వాత జ్ఞానాన్ని ఇస్తున్నారు అన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికంటే ముందు ఆ విషయం యొక్క గొప్పతనాన్ని కనుక మనం తెలుసుకుంటే ఆ విషయాన్ని తెలుసుకోవడంలో మన శ్రద్ధ పెరుగుతుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ కపిల భగవానుడు మొదటి శ్లోకంలో నేను నీకు గొప్ప జ్ఞానాన్ని తెలియజేస్తాను, ఆ జ్ఞానం వల్ల త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడతాము, ఇంకా ఏం చెప్తున్నారు, అలాంటి జ్ఞానం మనకి పూర్ణత్వాన్ని ఇస్తుంది, ఆత్మానుభవాన్ని తెలియజేస్తుంది, కాబట్టి హృదయ గ్రంథిని ఛేదిస్తుంది అంటే మన మనసుని మార్చివేస్తుంది, మన మనసులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాల నుంచి మనల్ని బయటపడేస్తుంది అని చెప్పడం అన్నమాట. అలాంటి జ్ఞానాన్ని నేను నీకు వివరిస్తాను అని చెప్తుంది. ఆత్మ యొక్క సరి అయినటువంటి అవగాహన ఆత్మానుభూతి ద్వారా మనుషుడు భవబంధము నుండి విడవడగలడు అని తెలపబడింది. జీవితపు చరమపూర్ణత్వమును పడేటుకు మరియు అతను ఆత్మస్వరూపునిగా గాంచుటకు జ్ఞానము అతనికి దోహదపడుతుంది. శ్వేతాశ్వరోపనిషత్తు కూడా ఈ విషయమును తమేవ విదిత్వాతి మృత్యుమేతి అని ధృవపరచబడింది. అనగా కేవలం తన ఆధ్యాత్మిక స్థితిని అవగతం చేసుకోవడం ద్వారా లేదా అతను ఆత్మస్వరూపునిగా గాంచుట ద్వారా మనుషుడు భవబంధము నుండి బయటపడగలడు. అంటే ఈ భౌతికమైనటువంటి బంధాల నుంచి మనం బయటపడాలి అని అంటే ముందు మనకి ఆత్మజ్ఞానం అనేటువంటిది అవసరం. సో ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఈ సాంఖ్యతత్వం ద్వారా మనం గనక తత్వం ద్వారా తెలుసుకోగలిగితే ఆత్మ గురించి అప్పుడు మనకి ఈ భవబంధాల నుంచి బయటపడతాం. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు వివరించబోయేటువంటి ఈ అధ్యాయంలో వివరించబోయేటువంటి భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలను ఎప్పుడైతే వివరిస్తారో అప్పుడు మనకు అవుతుంది తెలుస్తుంది మనం ఈ భౌతిక తత్వాలలో సంబంధించినటువంటి వాళ్ళం కాదు, మనం ఆత్మస్వరూపులము, ఈ భౌతిక తత్వాలకి మనకి ఎలాంటి సంబంధము లేదు, కానీ మనం ఈ భౌతిక తత్వాల్లో ఉంచబడ్డాము అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ జ్ఞానం అనేది చాలా బేసిక్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇది చాలా బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఈ జ్ఞానం ఉంటేనే నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం అనేటువంటిది భౌతిక తత్వము అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మొదటి మెట్టు ఎక్కినట్లు అనమాట. ఆత్మదర్శనము వేదవాంగ్మయమునందు పలు విధములుగా వర్ణింపబడింది. ఆత్మదర్శనము గావించి తాను ఎవరో తెలుసుకునవలను అని శ్రీమద్ భాగవతమునందు రూఢీపరపబడినది పురుషస్య ఆత్మదర్శనం అని. కపిల భగవానుడు తన తల్లికి వివరించినట్లుగా ఈ దర్శనము అనున్నది ప్రామాణిక మూలము నుండి శ్రవణము చేయటం ద్వారానే వసగబడగలదు. అంటే స్వయంగా ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్లు జ్ఞానం అనేటువంటిది స్వయంగా భగవాను నుంచి పొందేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం. అంతేకాని ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉన్నటువంటి మనుష్యుల ద్వారా మనోకల్పనలతోటి చేసుకుని చెప్పబడినటువంటి ఏ జ్ఞానమైనా సరే అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. ఇక్కడ స్వయంగా భగవానుడే వివరిస్తున్నారు కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఏదైతే దేవహూతికి తన పుత్రుడైనటువంటి కపిల భగవానుడు వివరిస్తున్నారో ఆ జ్ఞానం. కాబట్టి శ్రీమద్ భాగవతంలో రూఢీపరచినట్లు కపిలదేవుడు కపిల భగవానుడు తన తల్లికి వివరించినట్లుగా ఈ దర్శనమును అనున్నది ప్రామాణిక మూలం నుండి శ్రవణం చేయటం ద్వారానే మనగూడగలదు. అంటే ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది అంటే ఈ జ్ఞానాన్ని మనం ప్రామాణికమైనటువంటి మూలం ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని. సాక్షాత్తుగా దేవదేవుడే అయినందున కపిలదేవుడు పరమ ప్రామాణికుడై ఉన్నాడు కనుక అతడు వివరించినటువంటి దానిని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా స్వీకరించినచో మనుషుడు ఆత్మదర్శనము కావింపగలడు. జీవుని సహజ స్థితిని గూర్చి శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి వివరించి ప్రతి జీవాత్మ శ్రీకృష్ణునికి నిత్య దాసుడనియే ఆయన ప్రత్యక్షముగా పలికి జీవేరా స్వరూప మాయా స్వరూపే హయా
కృష్ణేరా నిత్యదాస. ప్రతి జీవాత్మయు నిత్య సేవకుడే. తాను పరమాత్మని అంశననియు దేవదేవుని సేవించుటయే తన నిజస్థితి అనియు స్థిరముగా అవగాహనకు వచ్చినప్పుడు మనుషుడు ఆత్మానుభూతిని బడియును. సనాతన గోస్వామి నేను ఎవరు అని చైతన్య మహాప్రభువుని ప్రశ్నించారు. సో ప్రశ్నించినప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, నువ్వు శ్రీకృష్ణ భగవానుడికి నిత్య దాసుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, భగవానుడి యొక్క అంశస్వరూపుడివి. అలాంటి నువ్వు నీ యొక్క ధర్మం ఏమిటి అంటే ఆ భగవంతుడికి సేవలు చేయటమే నీ ధర్మము అనేటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. అటువంటి సరి అయినటువంటి ఆత్మదర్శన స్థితియే హృదయ గ్రంథిని ఛేదించననియు, అంటే హృదయ గ్రంథిని ఛేదనం. మిథ్యాహంకారం అంటే దేహముతోనూ భౌతిక జగత్తుతోనూ మిథ్యా తాదాత్మ్యము పొందడం కారణములనే జీవుడు మాయచే బంధితుడు. కానీ ఆత్మస్వరూపుడనైనందున తాను కూడా గుణరీత్యా భగవానుతో సమానుడననియు మరియు తన నిజస్థితి సేవయేననియు అతడు అవగతము చేసుకున్నంత ఆత్మదర్శనమును హృదయ గ్రంథి భేదనమును పొందగలుగును. భౌతిక జగత్తు పట్ల ఆకర్షణను తెంచుకున్నప్పుడు మనుషుని యొక్క అవగాహన జ్ఞానము అని పిలువబడను. అటువంటి జ్ఞానము ద్వారా మనము తనను గాంచుటయే ఆత్మదర్శనము అను దాని యొక్క భావం. అనగా నిజమైనటువంటి జ్ఞానముచే మిథ్యాహంకారము నుండి విడివడినప్పుడు మనుషుడు తనను తాను గాంచగలడు. అది ఏ మానవ జీవితపు చరమ అవసరము. ఆ విధముగా ఆత్మ ప్రకృతి యొక్క 24 తత్వముల బంధము నుండి విడివడగలడు. సాంఖ్యమని పిలువబడు క్రమబద్ధముకు తాత్విక విధానమును అనుసరించడయే జ్ఞానము ఆత్మదర్శనము అనబడదు. అంటే జ్ఞానము అంటే ఏదో భౌతికమైనటువంటి విషయాల పట్ల విషయాల గురించి తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఆత్మదర్శనం చేసుకోగలగడం. ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో మనకి, అంటే హృదయ గ్రంథిని ఛేదించి భౌతిక జగత్తు పట్ల ఆకర్షణని కోల్పోయేటువంటి స్థితిని తీసుకెళ్లేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, అలాంటి జ్ఞాన స్థాయిలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. సో నేను ఎవరు, ఈ భౌతిక ప్రకృతి మీద మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, మనం భౌతిక ప్రకృతికి పరంగా ఏంటి, మనకి భగవంతుడితో ఉన్నటువంటి గుణరీత్యా ఏకత్వం ఏమిటి, ఆ తర్వాత భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భగవంతుడికి నిత్యదాసులంగా మనం ఉన్నటువంటి వాళ్ళం, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ భౌతికమైనటువంటి తత్వాల గురించి కనుక మనం తెలుసుకోగలిగితే వీటికి భిన్నంగా మనం ఉన్నాము, గుణరీత్యా మనం భగవంతుడితో సమానము అనేటువంటి విషయం కూడా మనకి అర్థమవుతుంది. దాన్నే ఆత్మదర్శనం అని అంటారు. అనాధిరాత్మా పురుషో నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిర్ దేవదేవుడే పరమాత్ముడు. అతడు అనాది నిర్గుణుడగు అతడు ఈ భౌతిక జగత్తుకు పరమైనవాడు. స్వయం ప్రకాశమానుడైనందున అతడు సర్వత్రా గోచరించును. అతని స్వయం ప్రకాశమాన తేజము ద్వారానే సమస్త సృష్టి పోషింపబడును. సో ఇక్కడ స్టార్ట్ చేశారండి భగవంతుడి గురించి చెప్తున్నారు. పరమాత్ముడు ఎవరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరు అంటే స్వయంగా దేవదేవుడే. ఆయన అనాది అంటే ఆది లేనటువంటి వాడు. అంటే ఫలానా టైం నుంచి పరమాత్ముడు పుట్టారు అని చెప్పలేమన్నమాట. సో ఎప్పుడు చూసినా కానీ సమయంలో ఎంత వెనక్కి వెళ్ళినా పరమాత్ముడు ఉన్నారు అని చెప్పడు. నిర్గుణుడు అంటే నిర్గుణుడు అంటే ఆయన మీద గుణాల యొక్క ప్రభావం లేదు అని. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా మన మీద ఉన్నటువంటి గుణం యొక్క ప్రభావంతో మనం కర్మలు చేస్తాం. అలాంటి గుణాలు అంటే సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం భగవంతుడి మీద ఉండదు కాబట్టి ఆయన నిర్గుణుడు అని అంటారు. సో నిర్గుణుడు అంటే గుణం లేకపోవడం అంటే దాని అర్థం మూడు గుణాల యొక్క ప్రభావంతో ఆయన కర్మలు చేయరు అని చెప్పడం. ఇంకా ఆయన అంటే ఎందుకు ఆయనకి గుణాల ప్రభావం ఉండదు అంటే, గుణాల ప్రభావం ఎందుకు ఉండదు అంటే ఆయన మీద ఆయన కంట్రోలే గుణాల మీద ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తే ఈ మాయ. సో ఈ మాయ అంటేనే త్రిగుణాల యొక్క సమ్మిళితమైనది. అలాంటప్పుడు భగవంతుడు కంట్రోల్లోనే ఉన్నటువంటి గుణం భగవంతుడిని కంట్రోల్లోకి
తీసుకురాలేదు అని చెప్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఆయన నిర్గుణుడు, తర్వాత ఈ భౌతిక జగత్తుకి పరమైన వాడు, అంటే ఆయన భౌతిక జగత్తుకి పరంగా ఉంటారు అని చెప్తున్నారు. స్వయం ప్రకాశమానుడైనందున అతడు సర్వత్రా గోచరించను, ఆయన మనం ఎక్కడైనా చూడొచ్చు, ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశమానుడు కాబట్టి. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే సూర్యుడు స్వయం ప్రకాశమానుడు అని అనుకుంటాం, కానీ భగవంతుడి యొక్క తేజం నుంచే సూర్యుడు కూడా, సూర్యుడి యొక్క కాంతి కూడా వస్తుంది. ఆయన యొక్క తేజం కనుక లేకపోతే సూర్యుడి యొక్క కాంతి కూడా ఉండదు. ఏ విధంగా అయితే సూర్యకాంతి లేకుండా మనం ఏ విధంగా అయితే ఏమి చూడలేమో ఆ విధంగా భగవంతుడి యొక్క తేజం లేకుండా సూర్యభగవానుడి యొక్క తేజం కూడా ఉండదు. అందుకనే ఈ సమస్త సృష్టి పోషింపబడడానికి కారణం సూర్యకాంతి కాదు, భగవంతుడి యొక్క తేజమే అని మనం అర్థం చేసుకోవాలి. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అనాది అని వర్ణింపబడినాడు. అతడే పురుషుడు. పురుషుడు అనగా రూప సహితము అని భావం. మన అనుభవం అందున్నటువంటి పురుషుడు ఆది ఉన్నట్టు వాడు, అనగా అతడు జన్మను కలిగినట్టు వాడు, మరియు జన్మ మొదలుకొని ఏదియో చరిత్రను కలిగినట్టు వాడు. కానీ ఇచ్చట భగవానుడు అనాది అని ప్రత్యేకముగా పేర్కొనబడింది. ఎవరిని పరిశీలించినను ప్రతి ఒక్కరూ ఆదిని కలిగి ఉన్నారు, కానీ ఆది లేనట్టి వారిని మనము చేరుకోగలిగినచో అతడే పరమ పురుషుడు. ఆ గురుతే బ్రహ్మ సంహిత యందు వసగబడినది. ఈశ్వర పరమ కృష్ణ, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే పరమేశ్వరుడు. అనాది అయినటువంటి అతడే సర్వులకు ఆది అయి ఉన్నాడు. సమస్త వేద వాంగ్మయములందును ఈ నిర్వచనమే మనకు లభించగలదు. అంటే బ్రహ్మ సంహితలో కూడా ఆయన అనాది అనేటువంటి విషయం చెప్పబడింది. ఆయన అందరికీ కూడా ఆది, అంటే ప్రతి మనం చూస్తున్నటువంటి ప్రతిదానికి కూడా ఆది అనేటువంటిది ఉంది, కానీ భగవంతుడికి మాత్రం ఆది లేదు, అందుకనే ఆయన అనాది అని చెప్పబడ్డాడు. భగవానుడు ఇచ్చట ఆత్మ అని వర్ణింపబడినాడు. ఇంతకీ ఆత్మ అను పదమునకు అర్థం ఏమిటి? ఆత్మ అనగా సర్వత్రా గోచరించున్నది. ఇక బ్రహ్మం అనగా ఘనమైనది అని భావం. అతని ఘనత సర్వత్రా ద్యోతకమగును. చైతన్యమే ఆ ఘనత. దేహమంతటిను వ్యాపించి ఉన్నందున చైతన్యం యొక్క అనుభవమును మనము కలిగి ఉన్నాము. దేహమందలి ప్రతి రోమకూపమున మనము చైతన్యమును అనుభూతమునర్చుకొనగలము. అది ఏ వ్యక్తిగత చైతన్యము, అది ఏ పరమ చైతన్యము కూడా కాగలదు. చిన్న దీపపు కాంతిని, సూర్యకాంతిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సూర్యకాంతి సర్వత్రా గోచరించినను చిన్న దీపపు కాంతి మాత్రం చిన్న పరిధిలోనే అనుభూతమవును. అది ఏ విధముగా మన చైతన్యము ఒకనొక దేహ పరిధి యందు అనుభూతము కాగా పరమ చైతన్యము సర్వత్రా గోచరించుచు. అంటే ఇక్కడ భగవానుడికి మళ్ళీ వ్యక్తిగత ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తున్నారు అనమాట. సో వ్యక్తిగత ఆత్మ ఉన్నది అని మనం ఏ విధంగా నిర్ధారణ చేసుకోవచ్చు అంటే శరీరంలో ఉన్నటువంటి చేతనమే వ్యక్తిగత ఆత్మ ఉన్నది అనేటువంటి విషయానికి నిర్ధారణ. సో అంటే వ్యక్తిగత ఆత్మ అనేటువంటిది ఒక పరిమితమైనటువంటి శరీరం యొక్క చైతన్యంతో మనం తెలుసుకోగలుగుతాం. అదే పరమాత్మ మాత్రం ఈ భౌతిక ప్రకృతి మొత్తంలో ఉన్నటువంటి చేతనంతో మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఏ విధంగా అయితే సూర్యకాంతి మొత్తం భౌతిక జగత్తు మొత్తాన్ని విస్తరించి ఉంటుందో ఆ విధంగా సూర్యకాంతిని ఒక దీపపు కాంతితోటి ఏ విధంగా అయితే వేరుపరిచి చూడొచ్చో ఆ విధంగా పరమాత్మని ఆత్మనిది ఆ విధంగా వేరుపరిచి చూడవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మన చైతన్యము ఒకనొక దేహ పరిధి యందు అనుభూతము కాగా పరమ చైతన్యము సర్వత్రా గోచరించును. భగవాను తన శక్తి ద్వారా సర్వత్రా నిలిచి ఉన్నాడు. మనము గాంచున్నది ఏదైనా భగవానుని శక్తియేనని విష్ణు పురాణమునందు తెలుపబడింది. భగవానుడు సర్వవ్యాపి అయి ఉండి తన రెండు రకములకు శక్తుల ద్వారా, అంటే ఆధ్యాత్మికమని ఒకటి, రెండవది భౌతికమని, సర్వత్రా నెలకొని ఉండును అని భగవద్గీత యందును తెలుపబడింది. ఆధ్యాత్మిక భౌతిక శక్తుల రెండును సర్వత్రా వ్యాపించి ఉన్నవి. భగవానుని అస్తిత్వమునకు అది ఏ నిదర్శనం. చైతన్యము సర్వత్రా నెలకొని ఉండుట తాత్కాలికము కాదు, అది అనాది. అనాది అయినటువంటి కారణమున అది అంతరహితమును అయి ఉన్నది. సర్వత్రా నెలకొని ఉన్నటువంటి చైతన్యము అనాది అని చెప్పబడినందున ఒకనొక భౌతిక సమ్మేళన స్థితి యందు చైతన్యము వృద్ధి నొందును అనే సిద్ధాంతం ఇచ్చిన అంగీకరింపబడదు. అంటే ఈ చైతన్యం అనేది ఏదో ఒక భౌతికమైనటువంటి సమ్మేళనం ద్వారానే వచ్చింది, అంటే ఈ కెమికల్ రియాక్షన్స్ తోటి వచ్చినటువంటిది అని చెప్పేసి అనుకోవడం అనేది మూర్ఖత్వం అని చెప్తున్నారు అనమాట. సో ఇది అనాది అనేటువంటి విషయం చెప్తారు.
ఆత్మ లేదు, భగవానుడు లేడు, భౌతిక పదార్థ సమ్మేళన ఫలమే చైతన్యము అనుచూ పలికిడి నాస్తిక సిద్ధాంతము అంగీకార యోగ్యము కాదు. భౌతిక పదార్థం అంటే అనాత్మ, అనాది కాదు, దానిని అది దానికి ఆది కలదు. ఈ దేహమునకు అది ఉన్నట్లే విరాట్ దేహమునకు కూడా ఆది ఉన్నది. మన దేహము ఆత్మపై ఆధారపడి ఆరంభమైనట్లే సమస్త విరాట్ దేహము కూడా పరమాత్ముని ఆధారమునే ఆరంభమైనది. ఇక్కడ విరాట్ రూపము అంటే భౌతిక ప్రకృతి అన్నమాట. సో ఈ భౌతిక ప్రకృతికి కూడా ఆది ఉంది, అంటే ఈ విరాట్ రూపానికి కూడా ఆది ఉంది. ఈ విరాట్ రూపంలో ఉన్నటువంటి చైతన్యమే పరమాత్మ. ఈ విషయమే వేదాంత సూత్రములు జన్మాధ్యస్య అని పలికినవి. అనగా సమస్త భౌతిక పదార్థము పరమ పురుషుని నుండియే కలుగుచున్నది. భగవద్గీత యందు భగవానుడు సమస్తమునకు జన్మకారకుమగు ఆదిని నేనే అని పలికినాడు. సో ఏ విధంగా అయితే అన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు అన్ని కారణాలకి నేనే కారణము, అన్నిటికీ కూడా అన్ని కారణాలకి కూడా ఆదిని నేనే అనేటువంటి విషయం చెప్పారు. ఇతడు పూర్ణ పురుషోత్తముడు భగవానుడి వర్ణన కావించబడింది. అతడు తాత్కాలిక వ్యక్తి కానీ ఆది ఉన్నవాడు కానీ కాడు. కారణరహితుడైనటువంటి అతడే సర్వకారణాలకి కారకుడు. పరమః అనగా దివ్యుడు, సృజనాత్మక శక్తికి పరమైన వాడు అని భావం. సృజనాత్మక శక్తికి సర్వకర్త అతడే. భౌతిక జగత్తునందు గోచరించుచు సృజనాత్మక శక్తికి అతడు లోబడి ఉండడు. అతడు ఆ శక్తికి పరమైన వాడు. భౌతిక శక్తికి పరమైనందున దానిచే సృజింపబడినటువంటి తాపత్రయములకు అతడు లోను కాడు. త్రిగుణములు అతన్ని తాకజాలము. ఇతడ స్వయం జ్యోతి అని వర్ణించబడింది. అనగా స్వయముగా అతడే వెలుగై ఉన్నాడు. ఒకదాని కాంతి వేరొక దాని యొక్క పరావర్తిత కాంతి అనే విషయము భౌతిక జగమందు మన అనుభవమున ఉన్నట్టిదే. సూర్యకాంతి సైతము బ్రహ్మజ్యోతి యొక్క పరావర్తనమే. అదే రీతిగా ఆత్మ ఆధ్యాత్మిక తేజమగు బ్రహ్మజ్యోతి దేవదేవుని శరీర కాంతి ఉన్నది. ఈ విషయం బ్రహ్మ సంహిత యందును యస్య ప్రభా ప్రభవత అని ధృవీకరించబడింది. అతని దేహకాంతి కారణంగా బ్రహ్మజ్యోతి కలుగుతున్నది. కనుకనే స్వయం జ్యోతి, అతడే స్వయంగా ప్రకాశము అని తెలపబడింది. స్వయం ప్రకాశం ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. ఏదైతే బ్రహ్మజ్యోతి నిరాకార జ్యోతి అని అంటారో అది భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు. సో ఈ వెలుగు ద్వారానే భగవానుడు మొత్తం సమస్త సృష్టిలోని వెలుగుని క్రియేట్ చేస్తున్నారు. సూర్యుడి యొక్క కాంతి కూడా దాని నుంచే వస్తుంది. ఏ విధంగా అయితే ఒక జ్యోతి నుంచి ఇంకొక జ్యోతిని ఏ విధంగా అయితే వెలిగిస్తామో ఆ విధంగా సూర్యుడి యొక్క కాంతి కూడా పరమాత్మ యొక్క భగవానుడి యొక్క దేహకాంతి నుంచి వచ్చినటువంటి కాంతి ద్వారానే వెలిగించబడింది అని చెప్పి చెప్తున్నారు. అలాంటి వెలుగునే పరావర్తిత కాంతి అని అంటారు. ఏ విధంగా అయితే మనం ఒక లైట్ నుంచి ఇంకొక లైట్, ఒక చిన్న ద్వీపం నుంచి ఇంకొక ద్వీపాన్ని ఏ విధంగా అయితే వెలిగిస్తామో ఆ విధంగా దాన్ని పరావర్తిత కాంతి అంటారు. ఆధ్యాత్మిక జగంలో సూర్యకాంతి చంద్రకాంతి విద్యుత్తులు అవసరం లేదు అని భగవద్గీత ధృవపరుచుతున్నది. ఉపనిషత్తులు సైతము ఈ విషయమును నిర్ధారించుచున్నవి. దేవదేవుని దేహకాంతియే ఆధ్యాత్మిక జగమున దేదీప్యమానము చేయుటకు సరిపోవును కనుక సూర్యకాంతి చంద్రకాంతి విద్యుత్తు వంటి అవసరములు అచ్చట లేదు. ఆత్మ లేక ఆధ్యాత్మిక చైతన్యము అనేది భౌతిక సమ్మేళనమునందు ఒకనొక స్థితి ఎందు వృద్ధి నొందునని అనే సిద్ధాంతమును కూడా ఈ స్వయం తేజము ఖండించుచున్నది. భౌతికమైనది గాని లేదా భౌతిక కారణము గాని లేశమాత్రము లేని స్వయం జ్యోతి అను పదము సూచించుచున్నది. స్వయం జ్యోతి అని అంటే బ్రహ్మజ్యోతిని అంటారు. సో స్వయం జ్యోతి అని ఎందుకు అంటారు అనంటే ఈ జ్యోతి అనేటువంటి యొక్క వెలుగుకి ఏ విధమైనటువంటి బాహ్య కారణము లేదు అని చెప్పడం. అందుకనే దాన్ని స్వయం జ్యోతి అంటారు. ఒకవేళ బాహ్య కారణం అనేది కనుక ఏదైనా ఉంటే అది స్వయం జ్యోతి అవ్వదు. కాబట్టి భగవంతుడి యొక్క తేజం ఏదైతే ఉందో అది స్వయం జ్యోతి. సో దానికి వేరే ఇతర కారణాలు లేవు. అందుకనే ఆధ్యాత్మిక లోకంలో సూర్యుడు చంద్రుడు లేకపోతే విద్యుత్తు అనేటువంటిది అవసరం లేదు. అందుకనే ఆధ్యాత్మిక లోకం ఎప్పుడూ కూడా స్వయం ప్రకాశమానంగా ఉంటుంది. భగవాన్ని సర్వవ్యాపకత్వమునకు కారణము అతని తేజము సర్వత్రా ప్రసరింపచేయుట అని
అస్తంపచేయును అనే సిద్ధాంతము ఇచ్చట ధృవపరచబడింది. సూర్యుడు ఒకచోట స్థితుడై ఉన్నను సూర్యకాంతి మాత్రం కోట్లాది మైళ్ళ పర్యంతము విస్తరించడం మనము అనుభవములోనిది. అది మన స్వానుభవమే స్వానుభవమే. అదే విధముగా పరమతేజము తన స్వధామమున నిలిచి ఉన్నను అతని కాంతి మాత్రం ఆధ్యాత్మిక జగమునందే కాక దాన్ని పరమగును విస్తరించి ఉండును. భౌతిక జగత్తునందు కూడా ఆ వెలుగు సూర్యగోళము ద్వారా పరావర్తితమగును. సూర్యకాంతి చంద్రుని ద్వారా పరావర్తనము చెందును. ఆ విధముగా అతడు తన స్వధామమున నిలిచి ఉన్నను అతని కాంతి ఆధ్యాత్మిక జగత్తుల్లో సర్వత్రా నిలిచి వ్యాపించి ఉండును. ఈ విషయమే బ్రహ్మ సంహిత గోలోక ఏవ వివసత్యాఖిలాత్మభూత అని ధృవపరచబడింది. అతడు గోలోకమునందు నివసించుచున్నను సృష్టి అంతటిను నిలిచి ఉన్నాడు. అతడు సర్వాత్మును దేవాదిదేవుడు దేవదేవుడు అగణిత దివ్య గణ సంపన్నుడు. ఆ దేవదేవుడు నిస్సందేహముగా పురుషుడే అయినను. ఈ భౌతిక జగమునకు చెందినటువంటి పురుషుడు మాత్రం కాడని ధృవీకరించబడింది. ఈ జగత్తునకు పరముగా కూడా పురుషుడు కలడు అనే విషయమును మాయావాద తత్వవేత్తలు అవగతం చేసుకున్న జాలరు. కనుకనే వారు నిరాకారవాదులైరి. కానీ దేవదేవుడు శ్రీకృష్ణుడు భౌతిక అస్తిత్వమునకు పరమైన వాడు అని చక్కగా ఇచ్చట వివరించబడినది. ఈ భౌతిక లోకానికి పరంగా ఉన్నటువంటి పరం భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెలుగు ఆయన లోకంలోనే కాకుండా ఆధ్యాత్మిక లోకంలోనే కాకుండా ఆయనకి పరంగా ఉన్నటువంటి ఈ భౌతిక లోకంలో కూడా విస్తరిస్తుంది. అది ఏ విధంగా అంటే పరావర్తన కాంతి రూపంలో, అంటే అది సూర్య భగవానుడి ద్వారా. సో ఏ విధంగా అయితే సూర్యకాంతి మనం భౌతిక లోకం మొత్తం విస్తరించడం అనేటువంటిది మనం ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటామో అదే విధంగా భగవానుడి యొక్క కాంతి ఆయన యొక్క ఆంతరంగిక లోకంలోనే ఉన్నా కానీ, అంటే ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నా కానీ ఆయన కాంతి అంతటా కూడా అదే విధంగా వ్యాపించింది. సయేష ప్రకృతి సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయా త్రిగుణమయమైనదియు విష్ణు సంబంధితమైనదియు అగు సూక్ష్మ భౌతిక శక్తిని లీలగా ఆ దేవదేవుడు గ్రహించినాడు. అంటే విభు, ఆ దేవదేవుడు అంటే విభు. సో త్రిగుణమయమైనదియు విష్ణు సంబంధితమైనదియు అగు సూక్ష్మ భౌతిక శక్తిని లీలగా ఆ దేవదేవుడు గ్రహించినాడు. అంటే ఈ భౌతిక లోకం అనేది త్రిగుణాలతోటి నిండిపోయి ఉంటుంది. సో ఇదంతా కూడా భగవంతుని యొక్క లీలగా ఉంది అని చెప్తున్నారు. ఈ శ్లోకం నందు గుణమయీం అను పదము మిగులు ప్రధానమైనది. దైవీం అనగా భగవానుని శక్తి అని, గుణమయీం అనగా త్రిగుణములకు కూడినది అని భావం. భగవానుని భౌతిక శక్తి అంతరించినప్పుడు ఈ గుణమయీ స్థితి గుణమయీ శక్తి త్రిగుణముల వ్యక్తీకరణముగా పనిచేయును. అనగా ఆది ఆచ్ఛాదనగా పనిచేయును. భగవాను నుండి బహిర్గతమగు శక్తి రెండు విధములుగా ప్రకటమగుచుండును. అందు ఒకటి భగవాను నుండి ఉద్భవించుచున్నది గాను, రెండవది భగవాని ముఖమును కప్పునది గాను వ్యక్తమగును. జగమంతయు త్రిగుణములచే మోహపరవశమైనందున బద్ధజీవుడు అట్టి శక్తిచే కప్పబడి దేవదేవుని చూడజాలడని భగవద్గీత యందు తెలపబడి మేఘము యొక్క ఉపమానము ఇచ్చట చక్కగా సరిపోగలదు. అనుకోని విధంగా ఒక పెద్ద మోగము ఆకాశమునందు గోచరించినప్పుడు దానిని రెండు రకములుగా గాంచవచ్చు. సూర్యునికి ఆ మేఘము తన శక్తి ద్వారా కలిగినట్టిదే. కానీ సాధారణ మానవునికి అది కళ్ళను మూయినటువంటిది. ఆ మేఘ కారణమున సూర్యుడే కనబడడు. కానీ నిజమునకు సూర్యుడు మేఘముచే కప్పబడలేదు. కేవలం మానవుని దృష్టియే దాన్ని కప్పబడింది. అదే విధముగా మాయ దేవదేవుని కప్పజాలకులను సాధారణ జీవులకు మాత్రం కప్పివేయగలదు. అనగా కప్పబడి బద్ధాత్ములు వ్యక్తిగత జీవులు కాగా యవ్వాని శక్తి నుండి ఆ మాయ సృజింపబడినో అతడు దేవదేవుడు. ఇప్పుడు ఆకాశంలో ఉండేటువంటి మేఘాలు ఎలా వచ్చాయి అనేటువంటి విషయం మనం కనుక అర్థం చేసుకుంటే, ఒకవేళ సూర్యకాంతి లేకపోతే ఆకాశంలో మేఘాలు కూడా ఉండవు. కాబట్టి
మేఘం అనేటువంటిది సూర్యుడి యొక్క శక్తి. మరి ఒక్కొక్కసారి ఏమైతుంది, మేఘము సూర్యుడికి అడ్డం వస్తుంది. సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు మన కళ్ళకి సూర్యుడు కనపడడు, అంతేకాని సూర్యుడు లేడని కాదు, లేకపోతే సూర్యుడి యొక్క శక్తిని మించినటువంటిది మేఘం కాదు. కాబట్టి అదేవిధంగా ఈ భగవానుడు కూడా, ఆయన కూడా మనం తెలుసుకోలేకపోవడానికి కారణం, అంటే ఏ విధంగా అయితే సూర్యుడిని మనం తెలుసుకోలేకపోవడానికి మేఘం ఎలా అడ్డం వస్తుందో, అలా భగవంతుణ్ణి మనం తెలుసుకోలేకపోవడానికి మనకు అడ్డం వస్తున్నటువంటిది ఏమిటి అంటే మాయ. సో ఈ మాయ అనేటువంటిది త్రిగుణాలతోటి నిండిపోయి ఉంటుంది. ఈ త్రిగుణాల పూరితమైనటువంటి ఈ మాయ మన కళ్ళని కప్పేస్తుంది అనమాట, అంటే అది భగవంతుణ్ణి కప్పేస్తుంది. ఏ విధంగా అయితే ఆ సూర్యుడిని కప్పేసినట్లు మేఘం ఎలా అయితే మనకు అనిపిస్తుందో, ఈ మాయ కూడా అలా కప్పేస్తుంది అనమాట. కానీ ఆ మాయ అనేది కూడా భగవంతుడే తయారు చేశారు అని చెప్తున్నారు, భగవంతుడి యొక్క శక్తి అని చెప్తున్నారు. వ్యాసదేవుడు తన దివ్య దృష్టిచే పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ని మరియు అతని వెనుక నిలిచి ఉన్నటువంటి భౌతిక శక్తిని గాంచినని ప్రథమస్కందమునందరి 7వ అధ్యాయంలో ఒక చోట తెలుపబడింది. అంధకారము సూర్యుని కప్పలేనట్లుగా భౌతిక శక్తి భగవాన్ని కప్పలేదు అని ఈ విషయం సూచించుచున్నది. వ్యాసుడు కూడా భౌతిక ప్రకృతిని మొత్తం చూశారు, భగవంతుణ్ణి కూడా చూశారు మొదటి స్కందంలో చెప్పబడినట్లు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ అంధకారం ఉందో అది కూడా భగవంతుడి యొక్క శక్తే, అది భగవంతుడినేమి కప్పలేదు అని చెప్తున్నారు. అంధకారం ఒక చిన్న గుహను కప్పగలదేమో కానీ ఆకాశమును కప్పలేదు. అదేవిధంగా భౌతిక శక్తి యొక్క ఆచ్ఛాదన పరిమితమై ఉండి దేవదేవుడిపై పనిచేయగలదు, కనుకనే అతడు విభు అని పిలవబడినాడు. మేఘము యొక్క ఆగమనమును సూర్యుడు అంగీకరించినట్లే కొలది సమయము పాటు మాయాశక్తి ఆవిర్భావమును భగవానుడు అంగీకరించను. భౌతిక జగత్తును సృజించుటకు అతని భౌతిక శక్తి వినియోగింపబడును. దాని భావము ఆ శక్తిచే అతడు ఆచ్ఛాదితుడైనాడని కాదు, భౌతిక శక్తిచే కప్పబడిన వారు బద్ధజీవులు అని పిలువబడదు. సృష్టి స్థితి లయాది భౌతిక లీలల కొరకే భగవానుడు భౌతిక శక్తిని అంగీకరించను. కానీ బద్ధజీవుడు మాత్రం ఆ శక్తిచే కప్పబడి ఉండి దానికి పరముగా సర్వకారణాలకి కారకుడకు భగవానుడు ఉన్నాడు అని ఎరగకుండదు. మేఘాచ్ఛాదనను ఆవల ప్రకాశమాన సూర్యకాంతి కలదు అని మూర్ఖుడు ఎరుగజాలన్నట్లు బద్ధజీవుడు ఆ విషయమును ఎరగకుండను. మనం ఏమనుకుంటాం, ఈ యొక్క మేఘం ఏ విధంగా అయితే ఈ సూర్యుని కప్పేసింది అని మనం అనుకుంటాం, కానీ సూర్యుని అది కప్పలేదు, మన దృష్టిని కప్పేసింది. సో అదేవిధంగా భగవంతుడిని కూడా ఈ మాయ అనేటువంటిది మనం భగవంతుని చేరుకోకుండా చేస్తుంది. కానీ ఈ మాయ వెనకాల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అజ్ఞానంతో తెలుసుకోలేకపోతున్నాము అని. గుణైర్ విచిత్ర సృజతి స్వరూప ప్రకృతి ప్రజా విలేఖ్య ముముహే సద్య సైహ జ్ఞాన గుహయా సైహ జ్ఞాన గుహయా భౌతిక ప్రకృతి తన ప్రభుజీ ఒక్కటి ప్రభుజీ ఇక్కడ మాయాశక్తి ఆవిర్భావం భగవానుడు అంగీకరించారని ఉంది కదా ప్రకృతి, ఎలాగైతే మేఘం యొక్క ఆగమనాన్ని సూర్యుడు యాక్సెప్ట్ చేసినట్లు, అది లేకపోతే ఇదంతా ఉండేదేమో కాదు కదా ప్రభుజీ. అవును మద్దతు, ఇప్పుడు మేఘాన్ని సృష్టించింది సూర్యుడే, సూర్యుడు లేకపోతే మేఘం లేదు, అట్లనే మాయని సృష్టించింది కూడా భగవానుడే. కానీ అదే ప్రభుజీ ఇప్పుడు ఈ లేకపోతే అది ఉండదు కదా ప్రభుజీ, ఈ మాయ కప్పబట్టే కదా ప్రభుజీ ఇన్ని ఈ త్రిగుణాలతోటి ఉండేది. అవును మాతాజీ, కాదంటారా? అవును. సో అది మరి వై ప్రభుజీ ఇలా చేయడం స్వామి? స్వామి అలా ఎందుకు చేస్తారు మాతాజీ, మన కోరికలు తీర్చడం కోసం. మనం భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి కోరిక మనకుంటే మనం భౌతిక ప్రకృతిని ఎలా ఎంజాయ్ చేస్తాం? చెయ్యం కదా.
భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ జీవ రూపములను సృజించును. జీవులు అది గాంచుచు మాయ యొక్క జ్ఞానాచ్ఛాదన లక్షణముచే మోహగ్రస్తులగురు. సో మనం ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చాము అంటేనే దానికి కారణం మన కోరికలు, సో మన యొక్క పూర్వజన్మ కర్మలు. సో వీటన్నిటిని అనుభవించడం కోసం మనం ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పుడు మాయ యొక్క ప్రభావం మన మీద లేకపోతే మనం ఆ పనులు చేయలేము, మనం ఆ కర్మలను అనుభవించలేము. కాబట్టి ఈ మాయ అనేటువంటిది కూడా చాలా అవసరం, అది కూడా మన కోరికలను తీర్చుకోవడం కోసం. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాల కోసం కాకుండా భగవంతుడి కోసం ఎప్పుడైతే మనం కర్మలు చేస్తామో అప్పుడు మనం మన 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 నుంచి మాయ విడిపోతుంది అన్నమాట. ఈ మాయ వల్ల ఏమవుతుందంట అంటే మనం మోహంలో ఉంటాము. భౌతిక శక్తికి జ్ఞానమును కప్పివేయగల శక్తి కలదు, కానీ అట్టి ఆచ్ఛాదనము దేవదేవునికి అన్వయించదు. అది కేవలం భౌతిక దేహముతో జన్మించినట్టి బద్ధజీవులకు మాత్రమే అన్వయించను. భగవద్గీత యందు మరియు ఇతర వేద వాంగ్మయముల యందు వివరించబడినట్లు గుణములను అనుసరించి జీవులు వివిధ రకములుగా ఉందరు. సత్వరజస్తమో గుణములు దేవదేవుని నుండియే ఉద్భవించినను, అతడు వాణిచే ప్రభావితుడు కాడని భగవద్గీత యందు చక్కగా వివరించబడింది. అనగా భగవాను నుండి బహిర్గతమగు శక్తి అతనిపై పనిచేయదు. భౌతిక శక్తిచే కప్పబడి ఉండి బద్ధ జీవులు పైననే అది పనిచేయును. జీవులందరినీ ప్రకృతి గర్భమున ఉంచువాడు కనుక శ్రీకృష్ణ భగవానుడే సర్వలకు జనకుడు. జీవులను ప్రకృతి గర్భమున ఉంచడి కారణమున వారును భౌతిక శక్తిచే సృషింపబడి దేహములను పొందుచున్నారు, కానీ జీవ జనకుడు మాత్రం త్రిగుణములకు పరముగా నిలిచియుండును. అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి భగవంతుడిని ప్రభావితం చేయలేదు అని చెప్తున్నారు. కానీ ఆ శక్తి ఎవరైతే బద్ధజీవులో వాళ్ళను మాత్రమే ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నారు. ప్రకృతిపై ఆధిపత్యము జలాయింపగోరు భోగవాంఛను కలిగి ఉండే జీవుల కొరకై లీలను ప్రదర్శింప భగవానుడు భౌతిక శక్తిని అంగీకరించునని గడిచినటువంటి శ్లోకమును తెలపబడింది. అట్టి జీవుల నామమాత్రపు భోగము కొరకై ప్రకృతి ద్వారా ఈ జగత్తు సృషింపబడినది. బద్ధ జీవుల కష్టములను కొరకై ఎందులకి భౌతిక జగమును సృష్టింపబడినది అనే ప్రశ్న అతి చిక్కైనది. దానికి ఒక సూచన గత శ్లోకమునందు లీలయ అంటే భగవాను లీలార్థము అని తెలపబడింది. మీరు అడిగిన ప్రశ్న ఏమో ఎందుకు అనేది. సో బద్ధ జీవులకి ఈ కష్టాలు ఎందుకు, సో ఎందుకు ఈ మాయ, ఈ మాయ లేకపోతే హాయిగా ఉంటుంది కదా అని అడిగితే, సో దానికి ఇది భగవాను యొక్క లీలార్థము అని చెప్పబడింది. బద్ధ జీవులకు గల భోగ లక్షణములను భగవానుడు సరిచేయగూరు. శ్రీకృష్ణ భగవానుడు తప్ప అన్యుడకు భోక్త వేరొకడు లేడు అని భగవద్గీత ఎందు తెలపబడింది. అనగా భోగవాంఛితులైన వారి కొరకే ఈ ప్రకృతి సృజింపబడింది. సమాధానం కూడా అదే మాట, ఎవరైతే భౌతికమైనటువంటి కోరికల్ని కలిగి ఉన్నారో, ఎవరైతే అనుభవించాలి అని అనుకున్నారో వాళ్ళ కోసం ఈ మాయ సృష్టింపబడింది. ఉదాహరణకు రక్షక భట శాఖను సృష్టించవలసినటువంటి ప్రత్యేక అవసరము ప్రభుత్వమునకు లేదు, కానీ కొందరు పౌరులు ప్రభుత్వ చట్టములను అంగీకరింపరనుట సత్యమైనటువంటి విషయము కనుక అట్టి నేరస్తులను దండించుటకు ఒక ప్రత్యేక విభాగము అవసరం. అనగా నిజమునకు అట్టి శాఖ యొక్క అవసరము లేదు, కానీ అదే సమయమున అవసరము కూడా కలదు. అదే విధముగా బద్ధ జీవుల యొక్క కష్టముల కొరకై ఈ భౌతిక జగత్తును సృజించవలసినటువంటి అవసరం లేదు, కానీ అదే సమయమున నిత్య బద్ధులైనటువంటి కొందరు జీవులు కలరు. వారు అనంతకాలము నుండి బద్ధులై ఉన్నారు. ఏలైనా భగవదంశే అయినటువంటి జీవుడు ఎప్పుడు భగవాన్ని ఆధిపత్యమును ఎదురు తిరిగినో ఎవరును జాడ చెప్పదాలరు. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి మీరందరూ కూడా ఈ రూల్స్ ప్రకారంగా ఉండండి అని చెప్పేసి చెప్తుంది. మరి మళ్ళీ పోలీస్ శాఖను కూడా పెడుతుంది. ఎందుకు అంటే జనాలందరూ కూడా మనం చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉంటున్నారా లేదా మానిటర్ చేయటం, ఒకవేళ లేకపోతే వాళ్ళని శిక్షించడం. సో ఏ విధంగా అయితే ఈ పోలీస్ శాఖ మధ్యలో ఉండి అందరూ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లేని వాళ్ళని శిక్షించడానికి ఎలా అయితే ప్రయత్నిస్తారు, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లేనటువంటి వాళ్ళని ఏం చేస్తారండి, పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారు. సో అలానే ఈ ఆధ్యాత్మిక లోకంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం అనేది ఉంది.
అలాంటి ధర్మాన్ని మనం వ్యతిరేకించినప్పుడు, అంటే భగవంతుడి యొక్క నియమాలను మనం వ్యతిరేకించినప్పుడు, భగవంతుడికి సేవ అనేటువంటి దాన్ని మనం వ్యతిరేకించినప్పుడు, మనల్ని నియంత్రించడం కోసం ఏ విధంగా అయితే పోలీస్ శాఖ ఉందో ఆ విధంగా మాయ ఉంది. సో ఈ మాయలో మనల్ని ఉంచడం అనేది జరిగింది అనమాట. అంటే జైల్లో పెట్టబడ్డం మనం. సో ఏ విధంగా అయితే తప్పు చేసినటువంటి వాడు లేకపోతే గవర్నమెంట్ చట్టం ప్రకారం నడుచుకునేటువంటి వాడిని ఏ విధంగా అయితే జైల్లో ఉంచుతారో ఆ విధంగా ఈ భౌతిక లోకంలో మనల్ని ఉంచడం అనేది జరిగింది. ఈ భౌతిక లోకం అంటే ఈ మాయలో. నిజమునకు జనులు రెండు తరగతులుగా ఉందరు. భగవన్ నియమములకు లోబడి ఉండేవారు ఒకరు కాగా, భగవద్ అస్తిత్వమును అంగీకరింపక తమ స్వంత నియమావళిని తయారు చేసుకున్నప్పుడు నాస్తికులు రెండవ తరగతి వారు. ప్రతి ఒక్కరును తమ సొంత సిద్ధాంతములను తయారు చేసుకునవచ్చుననియు, లేదా తమ సొంత ధార్మిక పదమును ఏర్పాటు చేసుకునవచ్చుననియు వారు నిర్ధారింపకూడదు. ఈ రెండు తరగతుల అస్తిత్వపు ఆదిని గూర్చినటువంటి జాడను తెలుసుకునవలసినటువంటి అవసరము లేకుండానే మనము నిశ్చయించుకునగలిగినటువంటి ఏమనగా, కొందరు జీవులు భగవన్ నియమములపై తిరుగుబాటు చేసి త్రిగుణములచే బద్దులై ఉండే కారణమున ఆ జీవులు బద్ధ జీవులు అని పిలువబడదురు. కనుకనే గుణైర్విచిత్రాహ అనే పదము ఇచ్చిన ప్రయోగించబడింది. సో భగవంతుని వ్యతిరేకించినటువంటి జీవులు అనమాట మనం అందరం. అదే ఈ భౌతిక జగమున 84 లక్షల జీవరాశి కలవు. ఆత్మస్వరూపులుగా అవన్నీను భౌతిక జగమునకు పరమైనవి అయినచో అవి ఏవ వివిధ జీవస్థితులను ప్రదర్శించుచున్నవి. దానికి కారణము అవి ప్రకృతి త్రిగుణములకు లోబడి ఉండటయేనని ఇచ్చిన సమాధానముగా వసగబడ్డది. ప్రకృతి చే సృజింపబడినందున వాటి దేహములు ప్రకృతి మూలకముచే తయారు చేయబడినవి. భౌతిక దేహముచే కప్పబడి ఆధ్యాత్మిక ఉనికిని కోల్పోయి ఉన్నందున మముహే అను పదము ఇచ్చట ప్రయోగించబడింది. వారు తమ ఆధ్యాత్మిక ఉనికిని మరచినని ఆ పదము సూచించను. మాయచే కప్పబడిన వారైనందున బద్ధులైనటువంటి జీవుల యందు ఈ ఆధ్యాత్మిక ఉనికి యొక్క విస్మృతి ద్యోతకమవును. ఇచ్చట జ్ఞాన గుహయ అను ఇంకొక పదము ప్రయోగించబడింది. గుహ అనగా ఆచ్ఛాదన అని భావం. బద్ధ జీవుల జ్ఞానము కప్పబడిన కారణమునే వారు పలు విధములకు జీవజాతుల యందు గోచరించు. మాయచే జీవులు మోహితులైనని శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందములందరి 7వ అధ్యాయంలో తెలపబడింది. నిత్యులకు జీవులు వివిధ గుణములచే కప్పబడి త్రివర్ణ జీవులుగా, అంటే ఎరుపు తెలుపు నీలము పిలువబడుదురు అని వేదముల యందు తెలపబడింది. ఎరుపు రంగు రజోగుణమునకు ప్రాతినిధ్యము కాగా, తెలుపు రంగు సత్వగుణమునకు ప్రాతినిధ్యము, నీలము రంగు తమోగుణమునకు ప్రాతినిధ్యము. ఈ త్రిగుణములు ప్రకృతికి సంబంధించినవి కనుక వాటికి సంబంధించిన జీవులు వివిధ రకముల దేహములను కలిగి ఉన్నారు. వారు తమ ఆధ్యాత్మిక ఉనికిని మరచినటువంటి కారణమున తమను తాము దేహములమనే తలుతురు. బద్ధ జీవునికి నేను అనగా భౌతిక దేహమే, ఇదే మోహము అని పిలువబడును. దేవదేవుడు ప్రకృతి ప్రభావమునకు గురికాడు అని కఠోపనిషత్తు యందును పదే పదే తెలుపబడినది. కానీ అతని సూక్ష్మ అంశలే ప్రకృతిచే ప్రభావితులై త్రిగుణముల కారణమున వివిధ దేహముల యందు వ్యక్తమవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఈ భౌతిక లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నారు కదా, మరి 84 లక్షల జీవరాశుల సంగతి ఏంటి? వాళ్ళ యొక్క శరీరాలు, అలాంటి శరీరాలను వాళ్ళు ఎందుకు పొందారు అంటే వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళకి శరీరం అనేది ఇవ్వబడింది. సో ఒక్కొక్క రకమైనటువంటి కోరికకి ఒక్కొక్క శరీరం అనేటువంటిది అవసరం అనమాట. సో ఆ విధంగా ఆ శరీరాలు అనేవి ఇవ్వబడేవి. ఆ శరీరాలన్నీ కూడా మాయ యొక్క ప్రభావంలోనే ఉన్నాయి. కానీ నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అన్ని రకాల శరీరాలలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క అంశ. సో ఆ ఆత్మ అందరిది కూడా ఆత్మస్వరూపులే, వీళ్ళందరూ కూడా భగవద్ధామానికి చివరికి చేరుకోవాల్సినటువంటి వాళ్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావంతో మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ భౌతిక దేహమే నేను అని అనుకుంటున్నాము. కానీ భౌతిక దేహం మనం కాదు, మనం ఏంటి అంటే ఆత్మ అనేటువంటి చెప్తాము. ఆపుదాం మదజ్ ఇక్కడికి. హరే కృష్ణ, మీరు రేపు చదువు. ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? పెద్ద క్వశ్చన్ ప్రభుజీ మాకు. ఏంటిది మదజీ? అంటే కొన్నాళ్ళ నుంచి తీసేయచ్చు కదా అసలు అనేసాను అనిపిస్తుంది. ఎప్పుడు ఇది తెలిసిన తర్వాత మాయ ఇచ్చారు, మాయ వల్ల తెలుసుకోలేకపోతే గట్టి పనిష్మెంట్ ఇచ్చి చెయ్యొచ్చు కదా,
ఆయన బిడ్డలమే కదా అనిపిస్తుంది. ఇస్తున్నారు కదా మాతాజీ, ఎక్కడ ప్రభుజీ? ఇంకా వాళ్ళ వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారు ప్రభుజీ ఒక కుటుంబంలో. అంటే వాళ్ళు తెలుసుకోలేకపోబట్టే కదా వీళ్ళు కూడా వాళ్ళని దారిలో పెట్టలేకపోవడం అని. అంటే ఒక కుటుంబం అని కాదు, ప్రతి కుటుంబంలో ఉంటున్నారు అట్లా. లాస్ట్ వాళ్ళ ఇది అయ్యే వరకు కూడా కొంతమంది తెలుసుకోలేకపోతారు. వాళ్ళ వల్ల వీళ్ళు యువతలు కూడా సఫర్ అవుతున్నారు అది ప్రభుజీ. అది ఇప్పుడు మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది ప్రభుజీ, ఎందుకు అంత మాయ పెడుతున్నారు అని. మాయ ఉంటేనే వాళ్ళు వాళ్ళ గుణాల యొక్క ప్రభావంలో ఉండబట్టే వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోగలుగుతున్నారు. వాళ్ళకి ఏముంది, వాళ్ళ కోరికలు, వాళ్ళ పూర్వజన్మ కర్మలు ఇవన్నీ మనకి మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుడు అయినా కానీ మనకు తెలియదు. అవును ప్రభుజీ, అవును. అసలు మంచి దారిలో పెడదామన్నా కొంతమంది అసలు రారు ప్రభుజీ. ప్రయత్నం చేసిన వాళ్ళ కర్మలు ఇంకా అలా ఉన్నాయి అని వాళ్ళ వల్ల అందరూ సఫర్ అవుతారు మామూలుగా. కూర్చోబెట్టాలి మాతాజీ ఈ క్లాసుల్లో అప్పుడు. అవును ప్రభుజీ, అదే వినరు ప్రభుజీ. కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా వినట్లేదు కొంతమంది. అవును. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?